హలో అండి, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ఒక చిన్న విషయాన్ని గురించి తెలుసుకుందామండి. అందులో ఒక రెండు విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి ఇప్పుడున్న అప్డేట్, ఇంకోటి వచ్చేసి నార్మలైజేషన్ ప్రక్రియ గురించి. మరి ఎందుకు చెప్తున్నానంటే, మనం నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు అంటే చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోని చాలామంది అయితే చూస్తున్నారు, మంచి రెస్పాన్సే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అది జెన్యున్గానే ఉంది కాబట్టి నాకు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మరి దీనివల్ల అంటే నార్మలైజేషన్ అనేది ఏఆర్కి మాత్రమే సంబంధించింది. సో అది మీకు మళ్ళీ ముందే చెప్పిన, సో మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నా. సో దీని కారణంగా కూడా కొంతమంది జాబ్ మిస్ అయ్యారు అని చెప్పేసి ఒక చిన్న న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే వాళ్ళు అంటే ఏంటి ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాయనండి, ఎవరైతే కట్ ఆఫ్కి మార్క్స్ ఉండి కూడా జాబ్ రాని పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, పాపం వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది బోర్డుకి కాల్ చేయడము, వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా బోర్డు కాల్ చేసి చాలా విషయాలు అడుగుతున్నారు అన్నట్టు. అయితే వాళ్ళందరికీ బోర్డు సమాధానం ఏం చెప్పలేక బోర్డు ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చింది, ఒక చిన్న న్యూస్ అయితే విడుదల చేసింది. అది ఏంటి అంటే, ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు, క్లారిఫికేషన్ టు క్వైరీ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్ ఏరియా అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడైతే మనం ఎవరికైతే జాబ్ వచ్చిన పర్సన్స్ ఉన్నారో, జాబ్స్ ఎవరికైతే వచ్చినాయో, అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ వ్యక్తిగత ఐడిలోనే ఉండడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, పదే పదే బోర్డుకి కాల్ చేసి అడగాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అయితే బోర్డు అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు కూడా మీ లాగిన్ ఏరియాని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది ప్రతి ఒక్కరూ. అదేవిధంగా ఇప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఏఆర్ జాబ్ని అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఉండి కూడా ఏఆర్ జాబ్ని చాలామంది కోల్పోవడం అయితే జరిగింది అని చెప్పేసి వినిపిస్తుంది. అలా ఏముండండి, కాకపోతే ఒక చిన్న విషయం ఏంటి అంటే, దీనివల్ల మార్కులు తగ్గొచ్చు పెరగవచ్చు, ఇది మాత్రం వాస్తవము, ఇదొకటి మీరు గుర్తించాలా. మీరు నార్మలైజేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎవరు ఆందోళన మీరు ఆలోచన పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను క్లియర్ కట్గా అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మీకు చూడాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి వీడియో చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అదేవిధంగా ఇక్కడ ఐ బాక్స్లో కూడా నేను అది ఇవ్వడం ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే భయపడకండి, ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది నార్మలైజేషన్ అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అది కేవలం ఏఆర్కి మాత్రమే సంబంధించింది. ఒకవేళ మీకు ఈవెంట్స్ కలుపుకొని ఒక 90+ అట్లా ఉన్నా కూడా మీకు టీఎస్ఎస్పి అయితే వచ్చేస్తుంది. ఏఆర్కి మాత్రమే సంబంధించింది కాబట్టి మీకు ఏఆర్ దగ్గర దాకా వెళ్ళినరు అంటే మీ స్కోరింగ్ ఆల్మోస్ట్, మీకు ఏఆర్ మీ ఒకవేళ కొద్ది మొత్తంలో ఏఆర్ మిస్ అయిందంటే ఆల్మోస్ట్ మీకు టీఎస్ఎస్పి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదొకటి మీరు గమనించండి. అంతకుమించి భయపడాల్సిందని ఏం లేదు. నార్మలైజేషన్ అంటే పెద్ద అక్కడ ఏమీ ఉండదు. సో చిన్న మ్యాటరే, అది అనవసరంగా ఆందోళన పడుతున్నారు చాలామంది. ఓకే అండి, ఇప్పటికైతే వీడియో న్యూస్ అయితే ఇంతే. ఇంకేమన్నా ఫర్దర్గా న్యూస్ ఉంటే నేను మీకు కంపల్సరీ మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.